మూడు రాజధానులు, మూడు రాజధానులు అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి కోర్టులు చెప్తున్నారు. మరి దాని కౌంటర్గా సుప్రీంకోర్టుకి అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెళ్ళలేదు. కొన్ని రోజులైతే మాత్రం అది పోయింది, రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒప్పందం ప్రకారం మొత్తం రెడీ చేసి ఇవ్వండి అని చెప్పేసి టైం కూడా పెట్టింది. అప్పటికి వీళ్ళు రెడీ చేయలేదు, ఏవో చెప్పుకుంటారు. టోటల్గా వెరస్ ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతులు మహాపాదయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నారు. అదేంటంటే ఉద్యమం స్టార్ట్ చేసి 1000 రోజులు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమం అనేది అసలు ఉద్యమం అంటే ఎలా చేయాలి, ఉద్యమం అంటే ఎలాగే చేయాలి, పట్టు విడవకుండా అలుపనేది లేకుండా రేయింబగళ్ళు నిద్రహార లేకుండా గెలిచేంత వరకు పోరాడాలి అనేటువంటి ఉద్యమం మనం చూసింది తెలంగాణ. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి ఉద్యమాలు లేవు. ఏదన్నా ఒకవేళ ఏదైనా ఉద్యమం చేద్దామన్నా కూడా రాజకీయ నాయకులు 2-3 రోజులు చేస్తారు, అయిపోతుంది. ఒకవేళ ఏదన్నా పెద్ద లెవెల్లో చేయాలని చూసినా ఎక్కడికక్కడ ఆ ఉద్యమాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం, మన సిపిఎస్ఎల్ గురించి మరి ఉద్యోగస్తులు టీచర్స్ చేసేటువంటి ధర్నాకి సంబంధించి ఎక్కడికెక్కడ అరెస్టులు, ఎక్కడెక్కడ బయలుదేరి కేసులు, చివరికి ట్రైన్స్లోను బస్సుల్లోను వెతికి వెతికి మరి ఎట్లాగైతే ఆ ఉద్యమాన్ని అణిచివేశారో, అలాగే ఇప్పుడు కూడా ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమాలు జరిగిన ఎక్కడ రాజధాని రైతులకు సంబంధించి అణిచివేసే కార్యక్రమాలు జరిగినా కూడా ఎక్కడా తలపకుండా ఉద్యమం అంటే ఇలా చెయ్యాలి అని చాలా సంవత్సరాల తర్వాత, సుమారు 1 దశాబ్దం తర్వాత మరి అమరావతి రైతులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఉద్యమం అంటే అలాగే చేయాలి, ఏది కుంగిపోతున్నాం మనం, లేకపోతే మనకి సపోర్ట్ రావట్లేదు మనం, ఇంకోటను వెనకాడకూడదు. ఉద్యమం అంటే అలాగే చేయాలి, గెలిచేంతవరకు పోరాటం, లేకపోతే ఎక్కువ ఒకసారి ఉద్యమం అంటూ దిగితే ఇలాగే చేయాలి. ఇప్పుడు రైతులకి చూడండి, మహాపాదయాత్ర జరుగుతుంది కదా, మరి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. అట్లాగనమాట. అలాగే ఈ ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పర్మిషన్, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, పర్మిషన్ వచ్చింది, ఇప్పుడు పాదయాత్ర జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మూడు రాజధానులు అంచనా మళ్ళీ తెరపై ఎందుకు తీసుకొచ్చారు తెలవట్లేదు. అక్కడక్కడ వినపడుతుంది మూడు రాజధానులు వస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కోణం. అంటే ఇప్పుడేంటి, మూడు రాజధానులకి సపోర్ట్ చేసేటువంటి కోణంలో కొంతమంది వస్తారు, దాని మీద ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకి సపోర్ట్ దొరకదు అనేటువంటి కోణం. పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, ఒక అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పినా కూడా సోషల్ మీడియా ప్రచారం ఏంటంటే ఖచ్చితంగా రైతులకి అయితే మాత్రం విపరీతమైనటువంటి వెల్కమ్ అయితే జరుగుతుంది, వాళ్ళ పాదయాత్ర మాత్రం విపరీతంగా సూపర్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్లస్ దానికి తోడు ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగస్తుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, వీళ్ళు కానీ పాదయాత్ర కానీ చేస్తే రైతుల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి క్లియర్గా కనబడుతున్నాయి. కాబట్టి రైతులు ఉద్యోగస్తులు దూరం అయిపోతే ఈ ప్రభుత్వానికి ఏముంది, కాబట్టి ఈ సెక్షన్లో ఎలాగైనా సరే ఆ పాదయాత్ర ఆపాలనేటువంటి కోణంలోనే పర్మిషన్స్ ఇవ్వలేదు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో కోర్టు తీర్పిచ్చేంత వరకు కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా అదే ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము అనేటువంటి టైంలో ఈ మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్లో ఉద్యమం చేసేటప్పుడు మాకు అమరావతి రాజధాని కావాలని చెప్పేసి వాళ్ళు ఒక టెంట్ వేసుకొని వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తే దాని ఎదురుగా ఇంకొంతమంది వచ్చి మాకు మూడు రాజధానులు కావాలని చెప్పేసి టెంట్ వేసుకొని ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరు గొడవ పడ్డారు, కొట్టుకున్నారు, వయసులని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం, వార్తల్లో చూసాం మనం. ఇవన్నీ కూడా ఈ రెండింటి మధ్య క్లాషెస్ వల్ల జరిగాయి. మళ్ళీ ఈ క్లాషెస్ని ఏదన్నా ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందా అనేటువంటి విధంగా అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజము ఏంటి అని తెలియదు, కానీ టోటల్గా అయితే పాదయాత్ర అయితే స్టార్ట్ చేసింది నిజం, వీళ్ళు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అన్నది నిజం, కోర్టు పర్మిషన్ ఇచ్చిందన్నది నిజం. ఈ పాదయాత్ర పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నది నిజం. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మరి వాళ్ళు రాసినటువంటి విధానానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా మరి ఏమైతే చూడాలి.